ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. వదిన, ఏమైంది? బాస్ని కలిసావా? ఏమైంది మేఘన, వాళ్ళు ఎలా చేశారా? మాట్లాడావా? మాట్లాడాను. ఏమన్నాడు? ఏమైంది మేఘన? నందు ఏమంటున్నాడు? అసలు హోటల్లో తను ఎందుకున్నాడంట? ఆ వివరాలు ఏమన్నా చెప్పాడా? అసలు నందు నాతో మాట్లాడడానికే ఇష్టపడడం లేదు. అదేంటి, మీతో మాట్లాడకపోవడం ఏంటి? ఉండండి, నేను వెళ్ళి మాట్లాడేసి వస్తాను. నువ్వే కాదు, ఎవరు వెళ్ళినా తను మాట్లాడడానికి సిద్ధంగా లేడు. వాళ్ళ అమ్మ వస్తేనే మాట్లాడతాను అంటున్నాడు. అసలేమైంది? అసలేం జరిగింది మీ ఇద్దరి మధ్య? నాకు తెలుసు మేఘన, నందు నీతో మాట్లాడడానికి ఇష్టపడడం లేదు. ఎలా ఇష్టపడతాడు? కట్టుకున్న పెళ్ళామే కావాలని తీసుకొచ్చి ఇలాంటి కేసులో ఇరుకిస్తే ఏ భర్త దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు? ఇప్పుడు నీతో మాట్లాడని నందు నాతో మాట్లాడతాడు. నందుని నా కంట్రోల్లోకి తీసుకురావడానికి ఆల్రెడీ ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకునే వచ్చాను మేఘన. నందు, అరుహి. ఏంటి నందు, ఏంటిది? అసలు నువ్వు ఇలాంటి కేసులో ఇరుక్కోవడం ఏంటి? నువ్వు వెళ్ళింది అక్కడ జరిగే ఇల్లీగల్ ఇష్యూస్ గురించి బయటపెట్టడానికి. అలాంటిది నువ్వే ఇలాంటి కేసులో ఇరుక్కోవడం ఏంటి నందు? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావు అరుహి? నేను అనుమానించట్లేదు. అసలు ఏం జరిగింది అని ఆరా తీస్తున్నాను. నేను పంపించింది ఏ హోటల్కి? నువ్వు ఆ హోటల్లో ఉండాల్సిన వాడివి, ఇంకో హోటల్లో ఎలా దొరికావు? నువ్వు ఈ ఆపరేషన్ కోసం వెళ్లిన తరువాత నాకు ఆ హోటల్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేను మేఘనని అక్కడికి పంపించాను, కానీ అక్కడ నువ్వు దొరుకుతావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అరుహి. నేను వెళ్ళిన హోటల్ రూమ్లో లోపలికి వెళ్ళగానే నన్నెవరో లాక్ చేశారు. అక్కడ మంచినీళ్ళు తాగాను. ఆ తర్వాత నాకేం జరిగిందో కూడా తెలీదు. కళ్ళు మూసి తెరిచే లోపల నేను దొరికిపోయిన హోటల్లో ఉన్నాను. నా పక్కన ఎవరో ఒక అమ్మాయి ఉంది. నాకసలు ఏమీ అర్థం కాలేదు. నాకంతా మత్తెక్కినట్లుంది. నేను తీరుకొని చూసేసరికి ఈ లోపలే పోలీసులు రావడం, వాళ్ళతో పాటు మేఘన రావడం, ఎవరో రిపోర్టర్స్ రావడం, నేను ఇరుక్కుపోవడం, అంతా గందరగోళంగా ఉంది. నేను ఏ తప్పు చేయలేదు అరోహి. నన్ను అసలు ఎందుకు ఇలా ఇరికించారు? ఎవరు ఇలా చేశారనేది ఆ దేవుడికే తెలియాలి. నాకు తెలిసి నేనెవరికీ ద్రోహం చేసింది లేదు. అలాంటిది పని కట్టుకొని ఎవరో నన్ను కేసులో ఎందుకు ఇరికించారో వాళ్ళకే తెలియాలి అరుహి. అరుహి, నేను అమ్మని చూడాలి. అమ్మని తీసుకురమ్మని మేఘనకి చెప్పాను. అమ్మ వస్తే గాని నేను కేసు నుంచి బయటపడను. ఎవరు నమ్మినా నమ్మకపోయినా మా అమ్మ మాత్రం నన్ను నమ్ముతుంది అరుహి. నాకు తెలుసు నందు,
నువ్వు చెప్పింది 100% నిజం. మీ అమ్మ కాబట్టి, నిన్ను కని పెంచింది కాబట్టి నువ్వెలాంటి వాడివనేది మీ అమ్మకి బాగా తెలుసు. కానీ మిగతా జనాలు అలా ఉండరు. ఎవరిదాకో ఎందుకు? నేనైనా కాని అటు మేఘనైనా కాని ఎవరైనా సరే దొరికిన సాక్ష్యాల్ని బట్టి మనుషుల్ని అనుమానించాల్సి వస్తుంది. నీకో విషయం తెలుసా, మేఘన నీ మీద డౌట్ పడుతోంది. కానీ ఆంటీ మాత్రం నువ్వే తప్పు చెయ్యలేదు అని చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు. ఆవిడ నీ గురించి ఎంత బాధపడుతున్నారో తెలుసా? అంటే నువ్వు అమ్మని చూసావా? అమ్మతో మాట్లాడావా? నేను రాత్రంతా మీ అమ్మతో పాటే ఉన్నాను. ఆవిడ ఏడుస్తుంటే ధైర్యం చెప్పాను. ఏం కాదని చెప్పి భరోసా ఇచ్చి ఇక్కడికొచ్చాను. అమ్మ పరిస్థితి ఎలా ఉంది? నన్నలా లైవ్లో చూడగానే అమ్మ గుండె ఆగిపోయి ఉంటుంది కదా. నన్ను తప్పు చేసిన మనిషిగా అందరూ రకరకాలుగా మాట్లాడుతూ ఉంటే అమ్మ తట్టుకోలేకపోయింది కదా. ఏ కన్న తల్లైనా అంతే నందు. బిడ్డకి అన్యాయం జరిగితే ఏ తల్లి తట్టుకోలేదు. మీ అమ్మ నీకోసం అలా ఏడుస్తూనే ఉంది. నాతో పాటు పోలీస్ స్టేషన్కొస్తానంటే అమ్మని చూస్తే నువ్వు తట్టుకోలేవని ఆవిడ్ని వద్దని చెప్పి నేనొచ్చాను. ఇదిగో, మీ అమ్మ నీకోసం ఈ తాయెత్తు పంపించింది. ఇది నీకివ్వమని చెప్పింది. రోజే ఈ తాయెత్తు కడుతున్నప్పుడే అమ్మ చెప్పింది, ఇది నీ చేతికున్నంతకాలం నీకే ప్రాబ్లం రాదురా, అన్ని చోట్ల నీకు విజయమే దక్కుతుంది అంది. కానీ నా చేతికున్న ఈ తాయెత్తుని మేఘన లాగేసింది. అదేంటి, తనెందుకు అలా చేసింది? నేను స్టింగ్ ఆపరేషన్కి చెప్పకుండా వెళ్తున్నానని ఎందుకు వెళ్తున్నామని చేయి పట్టుకొని లాగింది. అప్పుడే ఇది ఫూడిపోయింది. అది నేను కూడా చూసుకోలేదు. దాని ఫలితం ఇదిగో ఇలా అనుభవిస్తున్నాను. కానీ నేను ఊహించని విషయం ఏంటంటే మేఘనే నన్ను తీసుకొచ్చి ఇలా ఇరికిస్తుంది అనుకోలేదు. థ్యాంక్స్ ఆరోహి, ఇది నా చేతికుంటే మళ్ళీ అమ్మ ఇప్పుడు నాకు తోడుగా ఉన్నట్టుగా ఉంది. కొండంత ధైర్యంగా ఉంది. పడకండి, నాన్న వచ్చేస్తారు. అమ్మా, నాన్నను పోలీసులు ఎందుకు తీసుకెళ్లారమ్మా? అమ్మా, నాన్నమ్మ ఏదేదో అంటుందమ్మా. నాన్నని నువ్వే పోలీసులకి పట్టించావంట కదా. అవును, నువ్వు నాన్నను తీసుకొని రాలేదా? ఎందుకు తీసుకొని రాలేదు? నువ్వు నాన్నను తీసుకొని వస్తావని నేను నాన్నమ్మతో అన్నాను, కానీ వినట్లేదు. ఇప్పుడు నీకు చెప్పినా అర్థం కాదులేమ్మా. వస్తారు, నాన్న అయితే తప్పనిసరిగా వస్తారు. మీరేం కంగారు పడకండి. పిల్లలు, అమ్మని కాసేపు ఒంటరిగా వదిలేయండి. మేఘన, నువ్వు వెళ్ళి కాస్త ఫ్రెష్ అవ్వు.
ఏమైంది ఈ దెబ్బేంటి? ఏమైంది నిత్య? ఏం లేదమ్మా, చిన్నగా అదేదో కొట్టుకున్నాను, అదే దెబ్బ తగిలింది అంతే. ఏం లేదు, నేను బాగానే ఉన్నాను, ఐఎమ్ ఓకే. నిజం చెప్పు నిత్య, ఏం జరిగింది? అది కాదు మేఘనా, ఇప్పుడే కదా బయట నుంచి వచ్చా, ఇప్పుడు నీకు అనవసరమైన టెన్షన్స్ అన్ని ఎందుకు చెప్పు? అదేం లేదు, పిల్లలు కదా అటు ఇటు పరిగెడుతూ ఉంటారు, ఆ దెబ్బ తగిలింది అంతే, అంతకు మించి ఏమీ లేదు. నువ్వు ముందు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు, అనవసరంగా ఏవేవో ఆలోచించకు. పిన్ని, దయచేసి మీరు కాస్త ఆగండి. ఏమైంది నిత్య, నిజం చెప్తావా లేదా? అది అది అమ్మా, నువ్వు నాన్నని అరెస్ట్ చేపించావు కదా, అదే టీవీలో చూస్తూ ఉంటే నానమ్మ కోపంతో నిన్ను తిడుతూ ఉంది. బామ్మ కూడా నీ గురించి బ్యాడ్గా మాట్లాడుతూ ఉంటే నాకు బాధేసిందమ్మా. మా మమ్మీని తిట్టద్దు, మమ్మీ చాలా మంచిది అన్నాను, అప్పుడు అప్పుడేమో. ఏమైందో చెప్పు. మా అమ్మని తిట్టద్దు నానమ్మ. ఎవరే నీకు నానమ్మ? చూడమ్మా, ఇది ఎవ్వరూ కావాలని చేసింది కాదు, అనుకోకుండా అలా జరిగింది. నువ్వు దీని గురించి అంత సీరియస్గా ఏం ఆలోచించద్దు, నా మాట విను. ఇప్పుడు నువ్వు ఏం మాట్లాడినా ఇక్కడ తప్పు అవుతుంది, జరిగిందేదో జరిగిపోయింది, అయినా ఇది చిన్న దెబ్బే కదా, ఇది కావాలని చేసింది కాదు కదా, ఏదో అలా యాక్సిడెంటల్గా జరిగింది. వదిలేసేయమ్మా, ఇప్పుడు ఇది మాట్లాడి పెద్దది చేయకు, నా మాట విను. ముందు నందుని ఇంటికి రాని, అప్పుడు అన్నీ సర్దుకుంటాయి, అప్పటి వరకు నువ్వేం మాట్లాడకు ప్లీజ్. నేను బాధపడుతుంది, వాళ్ళు నిత్యనేదో చేశారని కాదు పిన్ని, అంతా తెలిసిన వాళ్ళు, పెద్దవాళ్ళు, వాళ్ళు కూడా చివరికి నన్ను అపార్థం చేసుకోవడం మొదలు పెట్టారంటే అదే అదే నాకు బాధగా ఉంది పిన్ని. ఒక్కసారి అపార్థం చేసుకోవడం మొదలు పెడితే అది అంతటితో ఆగదు పిన్ని, అలా నడుస్తూనే ఉంటుంది. మనం ఏం చేసినా తప్పుగానే కనిపిస్తుంది. కొండ నుంచి ఒక రాయి దొర్లడం మొదలుపెట్టింది అంటే అది కిందకు వచ్చే వరకు దాన్ని ఆపడం ఎవరి తరమూ కాదు. మనిషిని అపార్థం చేసుకోవడం మొదలుపెట్టినా అంతే, అదంతటితో ఆగదు పిన్ని, రకరకాలుగా వెళుతుంది. ఇంట్లో నన్ను అపార్థం చేసుకోవడం మొదలుపెట్టారు, నా మీద ఉన్న నమ్మకం తొలగిపోయి నేను వాళ్ళ దృష్టిలో దిగజారడం మొదలుపెట్టాను పిన్ని. ఏమ్మా పుచ్చావా తల్లి, ఇప్పుడు నీ కళ్ళమంటలు చల్లారినయ్యా, నా మనవణ్ణి తీసుకుపోయి జైల్లో పెట్టించావు, నువ్వు మాత్రం ప్రశాంతంగా ఇంటికొచ్చావు. నువ్వు స్ట్రింగ్ ఆపరేషన్ కోసం వెళ్తోంది, వాణ్ణి పట్టించడానికి అనే విషయం కనీసం నాతో అయినా చెప్పుంటే బాగుండేది. ఎందుకు చెప్తుంది సులోచన, భర్తనే పట్టించిన ఓ గొప్ప వీర వనిత అని ఈవిడి గారికి సత్కారాలు సన్మానాలు జరగాలి కదా, అందుకే నువ్వు వద్దు వద్దని చెప్తున్నా వినకుండా ఆవిడ ఇష్టం వచ్చినట్టు ఆవిడ వెళ్ళింది, సాధించింది కదా చివరికి. నేను వెళ్ళింది వేరే పని మీద, కానీ అక్కడ నంద ఉంటాడని నాకు అస్సలు తెలియదు, తనక్కడ ఎందుకున్నాడో తనకు కూడా తెలీదు. ఇదెవరూ కావాలని చేసి నందుని వాంటెడ్గా ఇరికించారు. ఆ గదిలో నుంచి నందు బయటకు వచ్చేంత వరకు లోపలున్నది నందునే అని నాకు అస్సలు తెలీదు. ఇది నిజం, నా మాట వినండి. ఆ మాట ఇక్కడ చెప్పడం కాదు, టీవీలోనే చెప్పాల్సింది.
అక్కడున్న పోలీసుల దగ్గరికి వెళ్ళి ఆయన్నెవరో ఇరికించారు, ఆయన్ని వదిలేయండి అని చెప్పి సరాసరి ఇంటికి తీసుకురావాల్సింది. అలా చేస్తుంటే అప్పుడు నమ్మేవాళ్ళం కదా. అక్కడప్పుడు నేను ఎన్ని చెప్పినా ఎవరు వినరు బామ్మ. ఎందుకంటే సాక్ష్యాలన్నీ ఆయన తప్పు చేశారనే చూపిస్తున్నాయి. అసలు నిజం బయటపడితేనే తప్ప ఆయన్ని బయటికి తీసుకురావడం కుదరని పని. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాట్లాడొస్తున్నాను. నందుని బయటికి తీసుకురావాలంటే మనం లీగల్గా అప్రోచ్ అవ్వాల్సిందే. అసలు నిజం ఏంటో ముందు తెలుసుకోవాలి. ఏ నిజం తెలుసుకోవాలి? వాడి గురించి నీకు తెలియని నిజాలేంటి? ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కదా, ఆ మాత్రం వాడి మీద నీకు నమ్మకం లేదా? నందు తప్పు చేశాడు అంటే నువ్వు నమ్ముతున్నావా? చెప్తున్నావు కదా వాడెలాంటి తప్పు చెయ్యడు అని. అలాంటప్పుడు నువ్వెలా పట్టించావు? వాడు బాధతో కనీసం ఏమైనా తిన్నాడో లేదో, కనీసం వాడికి టీ ఇచ్చే దిక్కు కూడా లేదు అక్కడ. ఆకలైతే తట్టుకోలేడు. వాడు పుట్టినప్పటి నుంచి పట్టు పరుపుల మీద పడుకొని పెరిగాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు అందరి చేత మాటలు పడుతూ కటిక నేల మీద పడుకోవాల్సి వస్తుంది. ఇదంతా నీ వల్లే. నీ వల్లే ఈ రోజు నా కొడుకు ఇన్ని కష్టాలు పడుతున్నాడు. అత్తయ్య, ఆయన మీతో మాట్లాడాలి అంటున్నారు. మీరు వస్తే గానీ ఆయన నోరు విప్పను అంటున్నారు. ఆయన నోరు విప్పితే తప్ప విషయాలన్నీ బయటికి రావు. విన్నావా సులోచన, నిన్ను రమ్మన్నాడంట. ఈవిడ మీద పూర్తిగా నమ్మకం పోయింది కదా, ఇక దాంతో ఏం చెప్తాడు? వాడు పిల్లల్ని కనమని అడిగాడని కక్ష కట్టుకుని వాడిని జైల్లో పెట్టించింది. ఇప్పుడు ఎంచక్కా కూర్చొని ఈవిడ ఈవిడ పిల్లలు ఈ ఆస్తంతా అనుభవిద్దామని ప్లాన్ చేసినట్టుగా ఉంది. నాకు అలాంటి ఆలోచనే ఉండుంటే నందు పిల్లల్ని కనను అని మాట ఇచ్చిన రోజే ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకునేదాన్ని. నేను నందుని ప్రేమించాను, నందు ఇచ్చిన మాటని నమ్మాను. ఎట్టి పరిస్థితుల్లోనూ నాకిచ్చిన మాట తప్పడు అనే నమ్మకంతోనే ఉన్నాను. ఇప్పుడు కూడా నందు ఏ తప్పు చేయడని నా మనసు నమ్ముతోంది. కానీ సాక్ష్యాలు వ్యతిరేకంగా ఉన్నాయి. ఇదంతా చేసింది ఎవరో తెలియాలి అంటే నందు నోరు విప్పాలి. తను మాట్లాడితేనే తప్ప ఇదెవరు క్రియేట్ చేశారో తెలీదు. వాళ్ళెవరో తెలిస్తే మాత్రం వాళ్ళంత చూడకుండా నేను వదిలిపెట్టను. అమ్మో, ఇది అనుకున్నంత పని చేస్తుంది. ఇన్వెస్టిగేషన్ చేయటం మొదలు పెడితే నా దాకా వస్తుందేమో. నేను కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆంటీ రామారోహి, వచ్చావా? వెళ్ళావా? నందుని కలిసావా? మాట్లాడావా? కలిశానాంటీ. మీరిచ్చిన తాయెత్తు కూడా తన చేతికి కట్టాను. తను మిమ్మల్ని చూడాలి, మాట్లాడాలి అంటున్నాడు. రండి, నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. మా తల్లే, మా బంగారు తల్లే, నువ్వెంత మంచిదాని అమ్మ. సొంత వాళ్లే వాణ్ణి పోలీసులకు అప్పగిస్తే పరాయి దానివైనా నువ్వు తనని సొంత మనిషిలా చూసుకుంటున్నావు. నా ఆయుష్ కూడా పోసుకొని నిండు నూరేళ్లు చల్లగా ఉండు తల్లి. అయ్యో, మీరేం బాధపడకండి బామ్మగారు. నందుని బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది, మీరేం బాధపడకండి. ఆంటీ, మనం ఒకసారి వెళ్దాం పదండి. ఆరోహి, నీకెందుకు లేశ్రమా? అత్తయ్య గారిని నేను తీసుకువెళ్తాను, నువ్వు వెళ్ళు. అక్కర్లేదు, నా కొడుకు నేను చూసుకుంటాను, నీ పిల్లల్ని నువ్వు చూసుకో. పదమ్మా, పదండి అత్తయ్య.
ఏమైంది నానా? నన్ను అయ్యో ఇలా అయిపోయావేంట్రా? నిన్ను ఇలా చూడాల్సి వస్తుందని నేను అసలు అనుకోలేదురా నందు. అందరికి ఆదర్శంగా నిలవాల్సిన నువ్వు ఇలాంటి కేసులో ఇరుక్కోవడం ఏంటిరా? అమ్మా నువ్వేం టెన్షన్ పడకమ్మా, నాకేమి కాదు, నేను బాగానే ఉన్నాను. ఏం బాగున్నావురా? ఇదిగో చూడు, ముఖం అంతా ఎలా పీక్కుపోయిందో చూడు. ఓరే నిన్నెలా చూసుకున్నానరా, ఆఖరికి ఎలా అయ్యింది? ఒరే నందు, నువ్వు బాగుండాలని ఎంతమంది దేవుళ్ళకి మొక్కుకున్నాను, ఎన్ని పూజలు చేశాను, ఎన్ని వ్రతాలు చేశాను. నా కొడుకు సుఖంగా సంతోషంగా ఉంటే చాలు అనుకున్నాను. అది తప్ప నాకు ఈ ప్రపంచంలో ఏది అవసరం లేదనుకున్నానరా. నీ సంతోషం కోసం నువ్వు ఏది కావాలంటే అది తీసుకొచ్చిచ్చాను. నువ్వు ఇలా అయిపోతావని నేను అసలు ఊహించలేదురా. ఒరే నందు, బయట ఏదేదో మాట్లాడుతున్నారా, నీ గురించి రకరకాలుగా చెప్తున్నారా. నువ్వు ఈ కేసు నుంచి బయటపడే అవకాశమే లేదని నన్ను భయపెడుతున్నారు నందు. నాకంత గందరగోళంగా ఉందిరా నందు. వాళ్ళ మాటలు వింటుంటే మళ్ళీ నిన్ను పాత నందులా చూస్తానా చూడనానే నాకు భయం వేస్తోంది నందు. నందు ఏంటి గురు? అదే వదిన, మీరు చెప్పినట్టే శివాన్ని చేసి పెట్టాడు. ఇదిగో ఏంటిదనా, ఏంటివన్నీ? నందు తప్పు చేశాడు అని నిరూపించడానికి కావలసిన సాక్ష్యాలన్నీ వచ్చాయి. నాకేదో అనుమానంగా ఉంది, ఎవరు నాకు బాగా తెలిసిన వాళ్లే కావాలని ఇదంతా ప్లాన్ చేశారు. వదలనమ్మా, వాళ్ళెవరో తెలుసుకొని వాళ్ళంతా చూసేంత వరకు నేను వదలను.